హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మంచి సొరకాయ కూర చేసుకుందాం పచ్చిమిర్చితోటి. సో కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు, అప్పుడే కూరకి మంచి గుజ్జు వస్తుంది. పెద్దగా వేసుకోవద్దు ఉల్లిపాయలు, చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఫ్రై అయిన తర్వాత అవి ఒకసారి కలుపుకొని మంచి బ్రౌన్ కలర్ రావాలి ఉల్లిపాయలు. బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉంటాయి కదా, సో ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత బెటర్, ఎందుకంటే పిల్లలు ఈజీగా తినేస్తారు, పెద్దగా ఉంటే తినరు, పక్కకు పెడతారు తీసి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సొరకాయ. అందులో వేసేసుకోవాలి వేసుకొని ముక్కలన్నిటినీ అంతా మంచి కలుపుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డలు అవన్నీ మంచిగా నీట్గా కలపాలి. కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి పక్కకు మూత పెట్టేసి పెట్టాలి. పెడితే ముక్కలు మగ్గిపోతాయి. చూసారా, మగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఇందాక పచ్చిమిర్చినే వేస్తాం, ఇందులో కారం వేయము. సో పచ్చిమిర్చి పేస్ట్ తీసుకొని ముక్కలకు సరిపోయినంత ఒక 4-5 పచ్చిమిర్చి అయితే చాలు. అందులోనే కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలలో ఈ పచ్చిమిరపకాయ పేస్ట్ అంతా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఇంకా మళ్ళీ పైనుంచి కారం అలా వేయకూడదు. ఉట్టి పచ్చిమిరపకాయలు మాత్రమే పేస్ట్ చేసి వేసాం కనుక ఇంకా కారం అవసరం లేదు. ఇది కర్రీ రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలు అయితే ఇంకా చాలా బాగుంటుంది.
కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేటప్పుడు వేసాం కదా, సో అది చూసుకొని కారం వేసుకోవాలి, సారీ ఉప్పు వేసుకోవాలి. సో ఒక గ్లాస్ వాటర్, చిన్న 100 ml గ్లాస్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే గుజ్జు కూర కదా కొంచెం గుజ్జులాగా ఉండాలి అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి, 2 విజిల్స్ 3 విజిల్స్ అది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి ఉంటుంది. నా కుక్కర్కి అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. సో కుక్కర్ విజిల్ పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు విజిల్ తీసేసి చూడండి కూర తయారైంది. చూసారా గుజ్జుగా ఉంది కూర, ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసాం కనుక సో అంతగా అనిపించవు. సో పిల్లలకు కలిపి పెట్టేయచ్చు, మనం ఎంత చేసినా కూడా పిల్లల నోట్లోకి వెళ్ళడానికే కదా. సో పిల్లలు గుర్తుపట్టకుండా చిన్న చిన్న ముక్క ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కూరగాయలు, టేస్ట్ బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది, మనకు గ్యాస్ సేవ్ అవుతుంది, అంత ప్లస్. చూసారా మన వేడి వేడి కూడా కూర తయారు.